హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి ముత్యాల రైస్ తోటి చికెన్ పులావ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ ఫ్లేవర్ తోటి ఈ చిట్టి ముత్యాల రైస్ కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. సో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికి కావాల్సింది 1 కేజీ చిట్టి ముత్యాల రైస్ తీసుకోవాలి. ఇవి చిన్న సైజ్ పరిమాణంలో ఉంటాయి. ఇవి కేజీ 150 రూపీస్ ఉంటాయండి. అలాగే 1 అరకేజీ చికెన్ తీసుకోవాలి. 1 కేజీ చికెన్ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి చికెన్ని. అలాగే వీటికి కావాల్సింది సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, అలాగే 1 కప్పు పెరుగు, హోల్ గరం మసాలా. సో ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా, ఇది రాతి పువ్వు అంటారండి. ఇది మామూలుగా అయితే వాసన రాదు, ఆయిల్లో వేయగానే మంచి స్మెల్ వస్తుందండి. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది బిర్యానీకి. కారం, ఉప్పు, పులావ్ మసాలా, అలాగే పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పులు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కావలసినంత నెయ్యి, రిఫండ్ ఆయిల్. తయారు చేయ విధానం చూద్దాం. 1 వెడల్పుగా ఉన్న బాండీ తీసుకొని అందులో 1-3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1-3 టేబుల్ స్పూన్ల రిఫండ్ ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ ఆయిల్ పడుతుందండి. ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కొద్దిగా ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేయండి. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పులు, ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు నేను పెద్ద సైజు పాయలు 2 తీసుకున్నాను. ఇవి పొడవుగా పలచగా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. అలా అయితే చాలా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్. ఇప్పుడు ఇలా ఉల్లిపాయల కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పులావ్ మసాలా పొడి వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలపాలి. ఈ మసాలా అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు ఫ్రెష్గా తీసుకున్న పెరుగును వేసుకోవాలి. పెరుగు కమ్మగా ఉంటే పులావ్ కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెష్ పెరుగు 1 కప్పు తీసుకోవాలి. సో ఈ పెరుగు కూడా వేసి బాగా కలిసేలాగా కలపండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ అంతా కూడా మసాలా పట్టాలి. చికెన్ అంతా కూడా బాగా కలిసే విధంగా కలపండి. ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేస్తుంది. సో ఇదంతా బాగా కలపాలి ఇలాగా. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలకి చూస్తే మనకి చికెన్ అంతా కూడా 50% కుక్ అవుతుంది. చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోటే చికెన్ అనేది మెత్తగా ఉడుకుతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలుతుంది. సో ఈ స్టేజ్లో 1 అరగంట నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే కనుక 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా నేను వాటర్ వేశాను. సో ఈ రైస్ అంతా కూడా ఈ చికెన్ మసాలా పట్టేటట్టుగా 1-5 నిమిషాలు కొంచెం ఈ రైస్ అంతా కూడా మనకి బాగా కలిసేలాగా కలపాలి. ఈ చికెన్ మసాలా అంతా కూడా ఈ రైస్కి పట్టాలి. అప్పుడే రైస్ మంచి కలర్తోటి చాలా బాగుంటుంది. ఈ పులో నీళ్ళు కూడా చల్లటి నీళ్ళు వేసుకోకూడదండి. నీళ్ళని బాయిల్ చేసుకొని ఆ బాయిల్ వాటర్ని వేసుకోవాలి.
చూసారు కదా, గ్లాస్ కొలతలతో తీసుకుంటే కనుక రైసు ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాసులు వాటర్ పడుతుంది. సో ఇది క్వాంటిటీ, దీన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టండి, ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టండి స్టవ్. ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది, అడుగంటే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఇలా గరిట పెట్టి తిప్పేసి మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలకి మనకి ఉడుకు పడుతుంది, రైస్ అంతా కూడా స్లోగా మనకి కుక్ అవుతుందండి. చాలా బాగుంటుంది టేస్ట్, చూసారు కదా వాటర్ తేలుతుంది. ఈ టైంలో మనం మూత పెట్టేసి దగ్గరుండి కొద్దిగా చూసుకుంటూ ఉడికించుకోవాలి, మాడకుండా అడుగంటకుండా ఉంటుంది. సో ఇలాగా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత, ఇలా 50% కుక్ అయిన తర్వాత సో ఇలా ఉంటుంది. తర్వాత పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి, చూసారుగా ఎంత బాగా ఉడికిందో. ఇంకా చక్కగా ఈ చిట్టి ముత్యాల రైస్ని ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా కలిపి ఆ తర్వాత మనకు కావాల్సిన సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్ట్ బాగుంటుంది. మామూలు రైస్తో చేసిన పులావ్ కంటే కూడా ఈ చిట్టి ముత్యాల రైస్తో చేసిన పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.